नमस्ते वेलकम टू ट्रूथ न्यूज नेनु मी कीर्ति రెండు తెలుగు రాష్ట్రాల్లో గులాబ్ తుఫాన్ వలన తీవ్ర నష్టం వాటిల్లింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లక్ష ఎకరాల్లో వరి పంట నీటమునగడంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రజలు ఎవరు బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాటు చేశారు. అయితే గులాబ్ తుఫాన్పై తూర్పుగోదావరి జిల్లా నుంచి ట్రూత్ న్యూస్ ఛానల్ ఎండి కిట్టు గ్రౌండ్ రిపోర్ట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో గులాబ్ తుఫాను గులాబ్ తుఫాన్ వల్ల తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే ఇప్పటికే చేతికొచ్చిన పంట సుమారు కొన్ని వందల ఎకరాలు కాదు, కొన్ని వేల ఎకరాలు, కొన్ని లక్షల ఎకరాల్లో కూడా ఈ పంట అంతా కూడా నాశనమైపోయిన పరిస్థితి ఉంది. గత మూడు రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ స్థాయిలో వర్షాలు పడుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్రలో దీని ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. నిన్న సాయంత్రం బంగాళాఖాతంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కళింగపట్నం గోపాలపురం మధ్యన ఈ తుఫాను కూడా తీరం దాటిన పరిస్థితి ఉంది. ఈ సమయంలో సుమారు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడా వేసిన పరిస్థితి ఉంది. దీని ఎఫెక్ట్ అంతా కూడా తీవ్రంగా ఒడిశా రాష్ట్రం మీద, అలాగే విజయనగరం శ్రీకాకుళం రెండు జిల్లాల మీద కూడా పూర్తిగా ఉంది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాకు సంబంధించి ఈరోజు అన్ని పాఠశాలకు కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇదే విధంగా పాఠశాలలు కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా సోచలిస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి జిల్లా కలెక్టరేట్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే గోదావరి రెండు జిల్లాలో కూడా ఈ వర్షం తీవ్ర తుఫాను వల్ల కూడా పంట పొలాలు పూర్తిస్థాయిలు మునిగిపోయిన పరిస్థితి ఉంది. అయితే మనం రోడ్స్ కూడా చూడవచ్చు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్లు కూడా ఎక్కడికక్కడ పూర్తిగా పాడైపోయిన పరిస్థితి ఉంది. అయితే పడుతున్న వర్షాలకి చాలా వరకు కూడా ప్రాంతాల్లో చెట్లు కూడా రోడ్ల మీద పడే తీవ్ర స్థాయిలో ట్రాఫిక్కి కూడా తీవ్ర అంతరాయం కలుగుతున్న పరిస్థితి ఉంది. గత రెండు రోజులు కూడా అనేక ప్రాంతాల్లో కూడా విద్యుత్ లైన్లు కూడా తెగిపోయి ఎక్కడికక్కడ విద్యుత్ లేకపోవడంతో కూడా సెల్ ఫోన్ సిగ్నల్ లేకపోవడంతో కూడా కొన్ని ఏజెన్సీ గ్రామాలకైతే పూర్తి స్థాయిలో రాకపోకలు కూడా బంద్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ అనేక గ్రామాల కూడా సిగ్నల్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతో కూడా కమ్యూనికేషన్ కూడా పూర్తిగా తెగిపోయిన పరిస్థితి ఉంది. చాలా జిల్లాల్లో అయితే చాలా ప్రాంతాల్లో బ్రిడ్జిలపై నుంచి ఈ వరద ప్రభావం వెళ్తూ ఉండడంతో చాలా ప్రాంతాలకు కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఉత్తరాంధ్రలో NDF బలగాలు కూడా పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్రలో ఎక్కడికక్కడ తమ ఆధీనంలో తీసుకున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ సహాయ కార్యక్రమాలు కూడా అందిస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కూడా ఇప్పటికే అధికారులతో ఇప్పటికప్పుడు సమీక్షా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎవరైతే ఈ మిచ్చువత పడతారో ఈ వరదల కారణంగా వారికి 5 లక్షలు ఎక్స్గ్రేజ్గా ప్రకటించారు. అలాగే నీట మునుగున ఇంటికి తక్షణ సాయం కింద 1000 రూపాయలు కూడా ఇవ్వాలని కూడా అధికారులు ఆయన ఆదేశించిన పరిస్థితి ఉంది. అయితే అధికారులు కూడా తెలుసుకోకుండా సోచిస్తున్నారు. ఎవరు కూడా ఈ వర్షాల నేపథ్యంలో ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు రావద్దని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని కూడా అధికారులు కూడా ప్రజలు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే కోస్తాంధ్ర అయితే దీని ఎఫెక్ట్ పూర్తి స్థాయిలో ఉంది. కోస్తాంధ్ర కుంభ జిల్లాలపై కూడా ఈ గులాబ్ తుఫాను తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునుగుతారు కూడా రైతులు కూడా కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వాటర్ స్టూడియో.